हाई फ्रेंड्स एला उन्ना फ्रेंड्स बागुन्नारा मीरु चूस्तुन्नदी कर्ता विलेज बैक मेकानिक यूट्यूब चैनल फ्रेंड्स ना पेरु यादगिरि फ्रेंड्स मनं ई रोजु हीरो HF डीलक्स फ्रेंड्स ई बंडि ई बंडिकि वच्चेसि सेल्फ प्राब्लम अयिते उंदन्नमाट ई बंडि सेल्फ ब्रेक్ చేస్తే మనకు ప్రాబ్లం ఏముంది అంటే సెల్ఫ్ ప్రెస్ చేస్తే టక్ టక్ అని సౌండ్ అయితే వస్తుంది కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అన్నమాట. మనకు సెల్ఫ్ రిలే ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లే అవుతుంది. మనకు సెల్ఫ్ రిలే ప్రాబ్లం ఉందా లేకపోతే సెల్ఫ్ మోటార్ లోపల కార్బన్స్ పోయినాయా లేకపోతే వైరింగ్ ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం ఉంది అనేది ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి సరేనా. ఎందుకోసం అంటే ఈ చెక్ చేసుకుంటేనే మనకు ప్రాబ్లం అయితే అర్థమైపోతుంది. సెల్ఫ్ లోపల సెల్ఫ్ మోటార్ కార్బన్స్ పోయినా కూడా ఇట్లే వస్తుంది, మనకు సెల్ఫ్ రిలే పోయినా ప్రాబ్లం ఇలాగే వస్తుంది, లేకపోతే వైరింగ్ ఏమైనా కట్ అయిపోయినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మనకు ఒక్కడికి రెండు సార్లు అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత ఇదేం పోతే అదైతే మొత్తం అయితే చేద్దాం సరేనా. ఈ ప్రాబ్లం అయితే మొత్తం మీద సాల్వ్ చేద్దాం సరేనా. ఇది ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా. మీరే అర్థం చేసుకొని లాస్ట్ వరకు అయితే జోడికి అయితే ట్రై చేయండి సరేనా. కొత్త వరకు మన ఛానల్ చూసి అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ. వాళ్ళు బండి ప్రాబ్లం ఏందో చూద్దాం సరేనా. నేనైతే తలంచే ఆన్ చేసిన, తలంచే ఆన్ చేయగానే ఇక్కడ న్యూట్రల్ లైట్ అయితే వచ్చింది, చూస్తారు కదా. ఇక్కడ సైడ్ అయితే న్యూట్రల్ లైట్ అయితే వచ్చింది. ఒకసారి నేనైతే ఆర్ఎన్ అయితే ప్రెస్ చేసి చూస్తా. ఆర్ఎన్ అయితే ప్రెస్ చేస్తే మనకు ఆర్ఎన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే సెల్ఫ్ ప్రెస్ చేస్తా చూడండి, టక్ టక్ సౌండ్ వస్తుంది. ఒకసారి గమనించండి, మనకి ఇదే అనమాట సౌండ్ అనేది. సెల్ఫ్ ప్రెస్ చేస్తే టక్ టక్ అంటుంది కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఎంతసేపు ప్రెస్ చేసినా టక్ టక్ అని సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం ఏడుంది, ఏం కథ, మనకి ఏం పోయినాయి, ఏం కథ, సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లం ఇది అని మొత్తం మీద అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుందాం సరేనా. చూసారు కదా నేను ఎంత ప్రెస్ చేసినా టక్ టక్ అని సౌండ్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే సైడ్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ కవర్కి అయితే ఒక 10 నెంబర్ బోల్ట్ అయితే వచ్చిందనమాట. ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని ఈ సైడ్ కవర్ అయితే తీసేసుకుందాం. సైడ్ కవర్ అయితే తీసేసుకొని ఈ ప్రాబ్లం అనేది మనకి ఈ సెల్ఫ్ రిలే దగ్గర ఉంటుంది, అది ఏముంది చూద్దాం మనం అయితే ఒకసారి. అయితే ఇక్కడ సైడ్ అయితే సెల్ఫ్ రిలే అంటారు దీన్ని. ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి పక్కన కాయ లాంటిది ఉంటుంది అనమాట. ప్రతి బండికి ఉంటుంది, ప్రతి బండికి ఇలాగే ఉంటుంది అనమాట. మనం చెక్ చేసుకోవాలన్నమాట, మనకు అర్థమైపోతుంది మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది. సరేనా, ఈ లబ్బర్ అయితే తీస్తున్నాను నేను. లబ్బర్ తీసేసి తర్వాత ఈ సెల్ఫ్ రిలే దగ్గర చూద్దాము మనకి రిలే పోయిందా ఏంది. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెల్ఫ్ అయితే ప్రెస్ చేస్తా చూడండి, ఇక్కడ సైడ్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఒకసారి అయితే మనం సెల్ఫ్ ప్రెస్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడైతే నేను సెల్ఫ్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ సైడ్ తాళంచి అయితే ఆన్ ఉంది. ఓకే, ఒకసారి అయితే సౌండ్ వినండి. మనకు సెల్ఫ్ నుంచి ఈడ్ వరకు అయితే కరెంట్ అయితే పాస్ అవుతుంది. మనకైతే ఈ సెల్ఫ్ రిలే కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మనకి సెల్ఫ్ మోటార్ అనేది వర్క్ చేస్తుందా చేస్తలేదా అనేది చెక్ చేసుకుందాం సరేనా. ఒకసారి అయితే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సైడ్ పసుపుపచ్చ కలర్ వైర్ ఉంది కదా, ఇక్కడ సైడ్ పసుపుపచ్చ కలర్ వైర్ అయితే మనం ఈ డైరెక్ట్ ఇచ్చి చూడాలి. ఒకసారి బ్యాటరీ నుంచి వైర్ ముక్క తీసుకొని ఇక్కడ పసుపుపచ్చ కలర్ వైర్కి అయితే పెట్టి చూస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి మధ్యలో ఏమన్నా సెల్ఫ్ నుంచి స్విచ్ కనెక్షన్ ఉందనుకోండి, నేను ఇప్పుడు స్విచ్ కనెక్షన్ మంచిగానే ఉంది, ఒకవేళ మీకు ఇలాంటి సౌండ్ కూడా సపోర్ట్ అవుతుంది అనుకోండి, అంటే సౌండ్ రాలేదనుకోండి, సౌండ్ రాకుండా కూడా మనం స్విచ్ ప్రెస్ చేసిన సౌండ్ రాకుంటే మనం ఈ పసుపచ్చ వైర్కి నుంచి ఈ మెయిన్ వైర్కి, ఇది మెయిన్ వైర్కి అయితే ఇట్లా ఆనేసి చూడాలి. ఇట్లా ఆనేసి చూసేది అంటే చూసిరా టక్ టక్ అని ఉంటుంది అనమాట. ఇట్లా టక్ టక్ అనే సౌండ్ ఉంటుందంటే మనకు ఆల్రెడీ ఈ స్విచ్ కనెక్షన్ వైర్ మొత్తం వైరింగ్ మొత్తం మంచిగానే ఉన్నట్టు అనమాట. అంటే లోపలికి పోయే స్విచ్ కనెక్షన్ వైర్ అంతే పర్ఫెక్ట్నే ఉంది. మనకైతే లేకపోయింది అనుకోండి బండి అయితే ఎంబడే స్టార్ట్ అయిపోతుంది సరేనా. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఓకేనా, టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఇట్లా అనమాట. మనం ఒకసారి మనకి సెల్ఫ్ మోటార్ మంచిగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇది సెల్ఫ్ మోటార్ వైరు, మనకు సెల్ఫ్ మోటార్ కించి డైరెక్ట్ వచ్చే వైర్ అనమాట. ఈ వైర్ని అన్మాతం ఇట్లా పెట్టేసి ఈ సెల్ఫ్ మోటార్కి అనే ప్రెస్ చేసి చూడాలన్నమాట. సెల్ఫ్ మోటార్లో ప్రెస్ చేసి చూస్తే ఏమవుతుంది అంటే సెల్ఫ్ మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట. రన్ కాలేదు అని అంటే సెల్ఫ్ లోపల కార్బన్స్ పోయినాయి అనమాట. సెల్ఫ్ లోపల కార్బన్స్ ఉంటాయి కదా, కార్బన్స్ పోయినట్టు అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే వైర్ ముక్క అయితే పెట్టేసిన, పెట్టేసి దీనికైతే పెడుతున్నా, సపోర్ట్ చేయట్లేదు అనమాట. చూస్తురా
ఏం సప్పుడు లేదు, లేకపోతే చర్రమని మంట లాకమండి, ఎంబడబ్బా సెల్ఫ్ మోటార్ అయితే స్టార్ట్ అవుతుంది. సరేనా, ఇక్కడ నుంచి మెయిన్ వైర్ ఉంది కదా, దీనికి జంటి చేసినా కూడా బండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇట్లా వైర్ ముక్క తీసుకొని ఈ రెండు వైర్ ముక్కలు తీసుకొని ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే మెయిన్ వైర్లు అనమాట. అవి మెయిన్ వైర్లు బ్యాటరీ నుంచి వచ్చిన మెయిన్ వైర్ డైరెక్ట్ ఉంటాయి అనమాట. ఇట్లా ప్రెస్ చేసినా కూడా బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సెల్ఫ్ మోటార్ అయితే మంచిగా ఉంటాయి. ఈ బండికి అయితే సెల్ఫ్ మోటార్ కార్బన్స్ అయితే పోయినాయి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ పెట్టినా కూడా రన్ అవ్వట్లేదు. రన్ కాకపోతే ఏమైతుందంటే సెల్ఫ్ మోటార్ లోపల కార్బన్స్ అయితే పోతాయి. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని సరేనా, మనం ఈ సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసేసి మనకి సెల్ఫ్ మోటార్ లోపల ఏమైంది ఏం కథ అనేది చూసుకుందాము. సరేనా, ఈ సెల్ఫ్ మోటార్ కార్బన్స్ అయితే ఎట్లా వేయాలి ఏం కథ అనేది మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే నేను సెల్ఫ్ గురించి అయితే వైరింగ్ గురించి అయితే చాలా వీడియోలు అయితే చేసిన, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోలు కూడా చూడండి సెల్ఫ్ గురించి అయితే. సరేనా, ఇప్పుడైతే బ్యాటరీ చెక్ చేసిన చూడండి ఒకసారి అయితే పర్ఫెక్ట్గా చూడండి, బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ ఉంది చూసిరా. వైరుకు వైర్ ఆనిస్తే చర్రం అని మంటలాకి వస్తుంది చూడండి. అగ్గో ఓకే, మనకైతే బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఓకే, మనకైతే బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనకి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉందన్నమాట. సరేనా, ఈ వైర్ చేంజ్ చేసినప్పుడు ఇదైతే రన్ కావాలి, రన్ అవ్వట్లేదు అనమాట. ప్రాబ్లం అయితే ఈ సెల్ఫ్ మోటార్ లోపలనే ఉంది. సరేనా, ఈ సెల్ఫ్ మోటార్ లోపల కార్బన్ సెట్ చేస్తారు ఏం కథ అనేది మాత్రం మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాంతోపాటు ఈ సెల్ఫ్ మోటార్ మొత్తం బయటకు తీసి వేసి చూపిస్తాను అనమాట. యాక్చువల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సైడ్ కవర్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బయటికి ఏం చేసుకోవచ్చు, మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అన్న మొత్తం ఓపెన్ చేసి వేస్తుండు అని అనుకుంటారు, కానీ మొత్తం వేసి బయటికి తీసి వేస్తేనే పర్ఫెక్ట్ అయితే మనకు చేతి నిండా వస్తాయన్నమాట. వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. నేనైతే ఇట్లనే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి, లేకపోతే బయటకించే వేయచ్చు అనమాట ఈ సెల్ఫ్ మోటార్ కార్బన్స్ అయితే. సరేనా, నేనైతే ఇప్పుడు సెల్ఫ్ మోటార్ మొత్తం బయటకు ఓపెన్ చేసి అయితే ఓపెన్ చేసి వేస్తున్నా. సరేనా, ఇక్కడ సైడ్ అయితే న్యూట్రల్ లైట్ స్విచ్ కనెక్షన్ వచ్చింది కదా, ఇదైతే తీస్తున్నా. సరేనా, ఇప్పుడు మొత్తం మీద అయితే మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసేసుకొని ఆ సెల్ఫ్ మోటార్ అయితే బయటకు తీసేసుకొని అయితే మొత్తం మనం బయటకు తీసేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట. అందుకోసమనే నేను ఎట్లయితే ఓపెన్ చేసి మీకు కూడా క్లారిటీగా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేను తీస్తున్నా. సరేనా, ఇప్పుడైతే సెల్ఫ్ మోటార్ కనెక్షన్ తీసేసిన, దాంతోపాటు మనకు మ్యాగ్నెట్ నుంచి వచ్చిన కనెక్షన్ వైర్ మొత్తం తీసేసిన అనమాట. ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాగ్నెట్ కవర్ మొత్తం ఓపెన్ చేసుకున్నాం, దీనికి మొత్తం 8 నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. సరేనా, రౌండ్గా ఉంటాయి. సరేనా, మనకు మొత్తం మీద అయితే మనకు 4 బోల్టాలు అయితే ఉంటాయి మన మ్యాగ్నెట్కి అయితే. సరేనా, ఈ బోల్టాలు మొత్తం ఓపెన్ చేస్తున్నా. సరేనా, ఈ 4 బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత మ్యాగ్నెట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మ్యాగ్నెట్ కవర్ అంటారు దీన్ని, మ్యాగ్నెట్ కవర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ కవర్ మొత్తం ఓపెన్ చేసేస్తున్నాయి చూడండి, మొత్తం స్క్రూలు వచ్చేసినాయి. స్క్రూలు అయితే తీసుకుందాం ముందుగా అయితే. ఈ స్క్రూలు ఓపెన్ చేసుకొని మనం ఈ మ్యాగ్నెట్ తీసుకున్న తర్వాత మనకు సెల్ఫ్ మోటార్కి అనేది ఒక మనకు చిన్న లాక్ లాంటిది ఇస్తారు అనమాట. ఆ లాక్ తీస్తేనే మనకు ఈ సెల్ఫ్ మోటార్ అనేది బయటకు వస్తుంది. అందుకోసం అనేది ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే ఇది బయటకు తీసేసిన, ఈ బయటకు తీసేసిన కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ప్యాకింగ్ అయితే జరిగింది. మనకు ఒక ప్యాకింగ్ అయితే కొత్తది పడుతుంది అనమాట. మనం ఫిట్ చేసేటప్పుడు ఈ ప్యాకింగ్ పాత ప్యాకింగ్ మొత్తం తీసేస్తున్నాను నేను. తీసేసి ఏంటంటే వేసేటప్పుడు కొత్త ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది. సరేనా, మనం మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి ఏంటంటే జస్ట్ ఒక 20 రూపాయలు ఎక్కువ అవుతాయి. సరేనా, ఇది ఇక్కడ సైడ్ అయితే లాక్ వచ్చింది చూసిరా, ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ సైడ్ లాక్ వచ్చింది. ఇదైతే ఓపెన్ చేసేసుకొని వేసుకోవాల్సి వస్తుంది మనకు మొత్తం మీద అయితే. ఇక్కడ సైడ్ లాక్ ఓపెన్ చేసేసుకొని వేసుకోవాలి. సరేనా, ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఎందుకంటే నేను సెల్ఫ్ మోటార్ అయితే డైరెక్ట్ అయితే మొత్తం తీసి అయితే బయటికి తీసి అయితే వేస్తానమాట. ఎందుకంటే మనం వేసింది పర్ఫెక్ట్ మనకు అర్థం అయ్యేటట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము లోపల సైడ్ నుంచి అతల సైడ్ నుంచి సింపుల్గా వేయొచ్చు, కానీ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఉంటుంది అనమాట. ఎందుకంటే స్ప్రింగులు ఉంటాయి కదా, స్ప్రింగ్లు అయితే ప్రెస్ చేయడానికి రాదనమాట అందుకే. సరేనా, ఇప్పుడైతే నేను లాక్ అయితే మొత్తం మీద అయితే లాక్ అయితే బయటకు తీసేస్తున్నాను చూడండి. లాక్ అయితే మనకు మొత్తం మీద బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి అయితే సెల్ఫ్ మోటార్ అయితే తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ సెల్ఫ్ మోటార్ ఉంది కదా, సెల్ఫ్ మోటార్కి ఇక్కడ 3 బోల్టాలు అయితే వచ్చినాయి. 3 8 నెంబర్ బోల్టాలే అనమాట. ఈ 3 బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసేసుకుంటే సెల్ఫ్ మోటార్ ఆటోమేటిక్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది. సరేనా, ఈ 3 బోల్టాలు నేను ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా, ఇవైతే ఓపెన్ చేసుకుందాం. ఇవి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ సెల్ఫ్ మోటార్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ సెల్ఫ్ మోటార్ మొత్తం బయటకు వచ్చినాక దాంట్లో ఏమైంది ఏం కథ అనేది మీకు మొత్తం మీద అయితే చూపిస్తాను. సరేనా, కార్బన్స్ అనేది ఎంత రేటు ఉన్నాయి ఏం కథ, నాకు ఎంత పడ్డాయి ఏం కథ అనేది మొత్తం చెప్తానమాట మీకు. సరేనా, ఇదైతే మొత్తం మీద అయితే బయటకు తీసేసిన నేను. సెల్ఫ్ మోటార్ అయితే బయటకు వచ్చేసింది చూడండి మొత్తము. ఓకేనా, ఇట్లాంటి అనుమతం ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇది మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది చూసిరా. ఈ సెల్ఫ్ మోటార్ అనేది మనము దీనికి ప్రాబ్లం ఏముంది ఏం కథ అనేది ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఈ ప్రాబ్లం అయితే చూద్దాం మనం ఏడుంది ఏం కథ అనేది. సరేనా, ఇప్పుడైతే నేను సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు 3 స్క్రూలు అయితే ఉన్నాయి, ఒకటి ఇక్కడ సైడ్,
ఒకటి ఇక్కడ రెండు, సరేనా ఇక్కడ మూడు. ఈ మూడు స్క్రూలు ఓపెన్ చేసుకొని కవర్ అయితే బయటికి తీసుకుంటేంది అంటే మనకి ఆ సెల్ఫ్లో సెల్ఫ్ మోటార్ లోపల మనకు కార్బన్స్ అయితే ఉంటాయి అన్నమాట. కార్బన్స్ అనేది అరిగిపోతూ ఉంటాయి. అరిగిపోయినప్పుడు ఏంది అంటే మనకి సెల్ఫ్ మోటార్ అయితే రన్ కాదనమాట. మనం సెల్ఫ్ ప్రై చేసినప్పుడు కూడా టక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది కానీ బండి అయితే స్టార్ట్ కాదనమాట. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది మనకు. మొత్తం మీద అయితే సెల్ఫ్ మోటార్ కార్బన్స్ అయితే పోయినాయి ఇవి, సరేనా. ఈ సెల్ఫ్ మోటార్ కార్బన్స్ పోయినందుకే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట, సరేనా. ఇప్పుడైతే ఈ మూడు స్క్రూలు అయితే ఓపెన్ చేసేసిన, మూడు స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత మనకు కింది సైడ్ ఉంటాయి అనమాట మనకు ఈ సెల్ఫ్ కార్బన్స్ అనేవి, సరేనా. చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. ప్రతి బండికి వేసే రకం అయితే ఇదే ఇలాగనే ఉంటుంది. మీరు ఏ బండి అయినా తీసుకోండి, సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ చేసి ఇదే రకంగా వేసుకోవచ్చు అనమాట. కానీ సెల్ఫ్ కార్బన్స్ అనేవి బండి బండికి అలాగ అలాగ ఉంటాయి అనమాట, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా. ఏ బండిది ఆ బండికే ఉంటాయి అనమాట, సరేనా. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ ఓపెన్ చేసిన సెల్ఫ్ కార్బన్స్ ఇక్కడ కింది సైడ్ ఉంటాయి, సరేనా. ఈ కింది సైడ్ వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా, చూసిరా మనకి కింది సైడు సెల్ఫ్ కార్బన్స్ ఉన్నాయి. మనకి సెల్ఫ్ కార్బన్స్ అయితే మొత్తం అరిగిపోయినాయి, మీకు కనిపిస్తున్నాయో లేవో, మొత్తం డస్టే ఉందన్నమాట దీని లోపల, సరేనా. చూసిరా మొత్తం అరిగిపోయినాయి అనమాట, ఇవి అరిగిపోయి పక్కకి తరిగిపోయినాయి. ఏంటి అంటే మనకు మొత్తం మీద ఇవి అరిగిపోయినాయి, సన్నం అయిపోయినాయి అనమాట. చూసిరా ఎంత సన్నం అయిపోయినాయో మనకి తీయంగానే స్ప్రింగ్లు అయితే, ఇవి చూసిరా ఎంత సన్నం అయిపోయింది. ఇది కూడా చాలా సన్నం అయిపోయింది, ఇది చాలా అంటే చాలా సన్నం అయిపోయింది అనమాట. మొత్తం అరిగిపోయినాయి అనమాట. అరిగిపోతే మనకి ఏంటంటే సెల్ఫ్ అయితే రన్ కాదనమాట, సరేనా. ఈ పాత స్ప్రింగులు అనమాట. ఓకే, ఇది మొత్తం నేనైతే మొత్తం అయితే స్ప్రింగులు మొత్తం బయటకు తీసేస్తున్నాయి చూడండి. తీసేసిన తర్వాత ఏంటి అంటే మనం ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఇది మొత్తం డస్ట్ ఉంది కదా, మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం, సరేనా. ఈ దిశ అయితే పక్కకి పెట్టేస్తున్నాను నేను, చూసారు కదా మొత్తం ఈ లోపల. ఈ వాల్ మిక్చర్ అంటారు దీన్ని, వాల్ మిక్చర్ కూడా చెక్ చేసుకోవాలి మనం. వాల్ మిక్చర్ కూడా బాగుందా బాగాలేదా అని చెప్పేసి మా సైడ్ అయితే వాల్ మిక్చర్ అంటారు దా లోపల ఉన్నదాన్ని అయితే. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి, ఇవైతే తీసి పక్కకి పెట్టేస్తున్నా. పక్కకి పెట్టేసేసిన తర్వాత వాల్ మిక్చర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే లోపల సైడ్ ఉన్నది వాల్ మిక్చర్ అంటారు మా సైడ్ అయితే, అంటే ఒక సైడ్ ఒకలాగా విలువారు కదా అట్లా, అందుకనే, సరేనా. ఇప్పుడైతే ఇదైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అరిగిపోయినట్టు ఉండొద్దు అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ అయితే అరిగిపోయినట్టు ఉండొద్దు. చాలా అరిగిపోయింది అనుకోండి ఇదైతే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వాల్ మిక్చర్ అయితే, సరేనా. ఇదైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట, ఏ మాత్రము అరిగిపోనట్టు ఉందన్నమాట, చూస్తురా ఏ మాత్రం రాసుకపోయి అరిగిపోనట్టు ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, సరేనా. బేరింగ్ కూడా చెక్ చేస్తున్నా, బేరింగ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది, సరేనా. మొత్తం మీద అయితే మొత్తం బాగానే ఉంది. మనకు సెల్ఫ్ కార్బన్స్ అయితే పోయినాయి. ఈ లోపల డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం ముందుగా అయితే. చాలా అంటే చాలా డస్ట్ ఉంది మొత్తము, సరేనా. మొత్తం ఇవైతే క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకునే ముందర మనం ఇవి కార్బన్స్ ఎంత రేట్ ఉన్నాయి ఏం కథ అనేది మీకు చూపిస్తాం ముందుగా అయితే. చూడండి ఈ కార్బన్స్, ఇవి సెల్ఫ్ కార్బన్స్. నాకు ఎంత రేట్ పడ్డాయి అంటే నేను సిటీలో తీసుకొచ్చిన నాకైతే 50 రూపాయలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇవైతే రియల్ చెప్తున్నాను, 50 రూపాయలల్లా ఇవైతే ఇచ్చేసారన్నమాట ఈ సెల్ఫ్ కార్బన్స్. ప్యాషన్ ప్రో అని చెప్పిన, ప్యాషన్ ప్రోది దీనిది సేమ్ ఉంటుంది కాబట్టి ప్యాషన్ ప్రోది అని చెప్తే మనకి ఇవైతే ఇచ్చిండు. 50 రూపాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే మనకు పెద్దగా అయితే ప్రాబ్లం అయితే ఏముండదు, సరేనా. 50 రూపాయలు అయితే నాకు 50 రూపాయలు అయితే తీసుకొని అయితే ఈ సెల్ఫ్ కార్బన్స్ అయితే ఇచ్చినమాట. పెద్దగా రేట్ అయితే ఏముండదు, అంతే 50 రూపాయలు లేదా 100 రూపాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, సరేనా. ఇప్పుడైతే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తాం ఇదైతే, సరేనా. నేను హైదరాబాద్లో రామకోటిలో తీసుకున్నా ఫ్రెండ్స్, సరేనా. హైదరాబాద్లో రామకోట్లో అయితే తీసుకున్నా, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నా, మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మనం ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ అనేది మీకు మొత్తం మీద అయితే చూపిస్తుంది ఈరోజు అయితే. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే మీరు అడుగుతూ ఉన్నారు ఈ సెల్ఫ్ కార్బన్స్ అయితే వీడియో ఒక చేయాలని, సరేనా. ఇది అందుకోసమనే ఈ వీడియో అయితే చేస్తున్నా నేను. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంత నీట్గా క్లీన్ చేసినా ఇదైతే కడగొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే కడగొద్దు, పక్కకి పెట్టేసేయండి. మొత్తం అయితే అది కడగొద్దు, వాల్ మిక్చర్ అనేది కడగొద్దు, సరేనా. ఎప్పుడైనా కడగొద్దు, దానికి డస్ట్ ఉంటే తుడచండి. అది మొత్తం వైరింగ్ ఉంటుంది కాబట్టి కడగొద్దు అనమాట. ఇది మొత్తం ఈ లోపల సైడ్ ఉన్నది మొత్తం నీట్గా క్లీన్ చేయండి. వాల్ మిక్చర్ ఒకటి వదిలేసి మిగతా మొత్తం నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది, సరేనా. నేను మొత్తం మీద అయితే నీట్గా క్లీన్ చేస్తున్నా. ఇట్లా నీట్గా క్లీన్ చేస్తున్నా, ఓపెన్ చేయకముందుకే క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఓపెన్ చేసేది మీకు క్లారిటీగా కనిపించాలి. ఎందుకంటే ఆడేమేమి వచ్చినాయి ఏం కథ అనేది ఆ డస్ట్లో అనేది కనిపిస్తలేవు. ఆ ఎక్క గలీజ్గా ఉంది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మొత్తం మీద నీట్గా క్లీన్ చేసి అవి ఎట్లున్నాయి ఏం కథ, కార్బన్స్ ఎట్లా వస్తాయి ఏం కథ అనేది ఫస్ట్ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఎట్లున్నాయి అనేది మీకు అర్థమైతే వేసేటప్పుడు కూడా మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట. అందుకోసమనే ఇంత నీట్గా క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నమాట. చూసిరా ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో, ఓకేనా. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా. ఇట్లా మొత్తం మీద అయితే మనం నీట్గా వర్క్ అయితే నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. లేట్ అయినా పర్వాలేదు, సరేనా. ఇక్కడ సైడ్ లబ్బర్ వచ్చింది కదా, లబ్బర్ అయితే తీయండి. ఇక్కడ సైడ్ అయితే ఒక స్క్రూ ఉంది కదా, స్క్రూ అయితే ఓపెన్ చేద్దాము.
సరేనా ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకోండి. మనం స్టార్ స్క్రూ లెవర్ తీసుకొని ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసుకోండి. సరే నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తాను. ఈ స్క్రూ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. స్క్రూ మొత్తం ఓపెన్ చేసుకుంటే మనకి ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది వైరింగ్ మొత్తము. సరేనా మనకి ఇప్పుడు వైరింగ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ స్క్రూ ఈ రెండు పక్కకి వేసుకోండి. ఇట్లా మామూలుగా పేపర్ తీసుకొని పేపర్లో పెట్టుకొని చేయండి. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కింద పడిపోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉంటుంది. సరేనా ఇదైతే లోపలికి గట్టిగా ప్రెస్ చేయండి. ఇది దీనైతే ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తామంటే ఇట్లా ప్రెస్ చేయండి. రావట్లేదు అని అంటే మాత్రమే కటింగ్ ప్లేట్ తోటి అయితే తీయాలన్నమాట. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. రాలేదు అంటే స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. స్క్రూలు అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని బయటకు తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది అతల నుంచి ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. టైట్గా ఉంది ఏంటంటే రాదు. సరేనా ఈ స్క్రూలు ఓపెన్ చేసుకొని ఆ ప్లాస్టిక్ ఉంది కదా కింద ఆ ప్లాస్టిక్ మొత్తం తీసేసుకొని మనం బయటకు తీసేసుకుంటే ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తుంది అనమాట. సరేనా ఇప్పుడైతే నేను మొత్తం మీద ఓపెన్ చేసేస్తున్నా చూడండి. ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సైడ్ స్క్రూకి మనకి ఒక కార్బన్ అయితే ఉంది చూస్తారు కదా సెల్ఫ్ కార్బన్ది. ఇదైతే చూసుకోండి ఒకసారి అయితే ఈ టైప్ అయితే ఉంది పక్కకి పెట్టేసిన ఇది కూడా. సరేనా ఇది మొత్తం మీద బయటకు తీసుకోవాలి. ఇది సరేనా ఇది మొత్తం మీద బయటకు తీసుకోవాలి. ఇట్లా అంటే రాదు మనకు ఎందుకంటే కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. సరేనా ఇది ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళలేదు కాబట్టి అతల సైడ్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఒకటికి రెండు సార్లు అయితే చూడండి మీకు అర్థమవుతుంది. ఇట్లా అనుమాతం ఇట్లా బయటకన్నా కూడా వస్తుంది అనమాట. లేదు అంటే కటింగ్ ప్లేయర్ తోటి ఇక్కడ సైడ్ నుంచి ప్రెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. సరేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ నుంచి గట్టిగా ప్రెస్ చేస్తాను. ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ నుంచి చూస్తారు కదా ఇదైతే ఫుల్ టైట్గా ఉందన్నమాట. ఫుల్ టైట్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ సైడ్ నుంచి కటింగ్ ప్లేట్తో కానీ దేనితోటి కానీ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరేనా ఇప్పుడు నేనైతే దీనైతే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఒకసారి అయితే. ఎందుకంటే మనం ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే టైట్గా ఉంటుంది అనమాట. ఇట్లా కటింగ్ ప్లేయర్ పట్టుకొని లోపల సైడ్ ప్రెస్ చేయాలి. అంటే లోపల సైడ్ ఇట్లా అంటే మనం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లా లోపలికి ప్రెస్ చేయండి. లోపలికి ఇట్లా తిప్పుట ఆటో ఇట్లా అంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ క్లిప్ అనేది కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. అందుకోసమనే ఇట్లా కటింగ్ ప్లేయర్ తోటి ఇట్లా అంటే ఆటోమేటిక్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసిరా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తమే అయితే దీని అయితే బయటికి తీయాలి. బయటికి తీస్తే మనకు ఆటోమేటిక్గా వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సరేనా మనం ఎప్పుడు క్లీన్ ఎప్పుడైనా పర్వాలేదు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోండి. ఎందుకంటే అది సెల్ఫ్ కార్బన్ సరిగిపోతే కదా దాని డస్ట్ మొత్తం అనేది దాంట్లోకే పడుతుంది అనమాట. అందుకోసమనే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలని చెప్పేది. సరేనా ఇప్పుడైతే మొత్తం మీద అయితే మనకు ఇది బయటకు వచ్చేసేసింది. బయటకు వచ్చేసింది ఇదైతే మనకి ఇక్కడ సైడ్ అయితే చూడండి. ఇక్కడ సైడ్ అయితే మనము ఇట్లా తిప్పి తీస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదైతే చూస్తారా ఇట్లా తీస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మీరు ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా ఇట్లా తీస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎట్లుంది ఇక్కడ సైడ్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఎట్లుంది అనేది. చూసిరా ఈ టైప్ అయితే ఉందన్నమాట. ఓకేనా ఇప్పుడైతే మనకి మొత్తం మీద అయితే బయటకు వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. దీన్ని వేసుకున్నట్టయితే మీరు ఒక్కటికి రెండు సార్లు అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సరేనా ఇప్పుడు మనం కొత్త కార్బన్స్ అయితే తీసుకుందాం. కొత్త కార్బన్స్ అయితే తీసుకొని మనము ఎట్లయితే వేసినామో అట్లే వేసేసుకుంటే సరిపోతుంది. సరేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఈ కార్బన్స్ వచ్చినాయి కదా కార్బన్స్ అయితే చూడండి సెల్ఫ్ కార్బన్స్ అయితే ఇవి చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మనకైతే ఇవైతే నేను 50 రూపాయలలో ఇచ్చిన ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మంచి క్వాలిటీ ఉన్నాయి కావాలి అని అంటే 100 రూపాయలు లేదా 150 రూపాయల కన్నా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇట్లయితే ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా బయటకు వస్తాయి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ 50 రూపాయలు అయిన పొరలో చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా రోజులు వర్క్ చేస్తాయి అనమాట. మీరు భయపడే అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను చాలా బండ్లకి అయితే వేసిన నాకైతే పర్ఫెక్ట్గా అనిపించినాయి. ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తక్కువ రేట్లో మంచిగా ఉండి మంచి క్వాలిటీ అనమాట. ఇక్కడ సైడ్ అయితే నేను ప్రెస్ చేస్తున్నా అండి. ఇట్లా ఎట్లొచ్చిందో అట్లా ప్రెస్ చేసి ఇట్లా అన్మాతం సెట్ చేసేస్తున్నా. ఎట్లొచ్చిందో అట్లా సెట్ చేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా కరెక్ట్ ఆటోమేటిక్ ఇట్లా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. ఇట్లా సెట్ చేయండి. ఓకేనా ఇక్కడ సైడ్ చూసిరా ఇక్కడ సైడ్ స్క్రూకి అయితే సమానం వచ్చింది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే లోపలవి కరెక్ట్ కూర్చుంటుంది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం లోపలవి కూర్చుంటుంది. కూర్చున్నాక ఇక్కడ మనకు స్క్రూ ఫిట్టింగ్కి రావాలన్నమాట. ఇక్కడ స్క్రూ ఫిట్ చేసుకోవడానికి మనకు రావాలి. చూసిరా ఇట్లా ఫిట్ చేసుకోవడానికి రావాలి. ఈ కార్బన్ అనేది ఇక్కడ సైడ్ వచ్చేసేసింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మనం పెట్టుకోవచ్చు. సరేనా ఇప్పుడు స్ప్రింగ్లు అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక కార్బన్ వచ్చినాయి. స్ప్రింగ్లు అయితే కిందికి పెట్టేసినా నేను. కిందికి పెట్టేసి దీని అయితే ఫిట్ చేద్దాం. ఇక్కడ సైడ్ అయితే మనము అతల సైడ్కి అయితే ఫిట్ చేసుకోవాలి. దీని అయితే ఇక్కడ సైడ్ అయితే నేను ఈ టైప్ అయితే ఫిట్ చేసేస్తా. మనకి స్క్రూ వాచర్ వచ్చినాయి కదా. ఈ స్క్రూ వాచర్ దీనికే పెట్టేసినా నేను. ఎట్లా వచ్చినాయి అట్లా తీసేసుకొని దీనికి ఎట్లా వచ్చినాయి అట్లా వేసేస్తా. సరేనా దీనికి ఒక పెద్ద వాచర్ ఉన్నది. ఈ వాచర్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. సరేనా ఇట్లా వేసేసి దీనికి ఇక్కడ సైడ్ గాలి వచ్చింది. ఈ గాలలో అయితే ఎక్కుతాం.
ఈ కార్బన్కి అయితే ఇట్లా పెట్టేసేయండి. సరేనా, చూస్తారు కదా మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా పెట్టేసి ఇక్కడ సైడ్ పెట్టేసేయండి, ఇక్కడ సైడ్ పెట్టేసి టైట్ చేయండి. సరేనా, ఇక్కడ సైడ్, ఇక్కడ సైడ్ ఏమో ఏమి రాదు, ఇక్కడ సైడ్ అయితే మన కార్బన్ వస్తుంది అనమాట. ఇక్కడ గాలకు, ఇక్కడ గాలకు ఇక్కడ ఫిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తాం మనమైతే. నేను ఇక్కడ పెట్టేసి దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తాను స్క్రూని అయితే. ఓకేనా, ఈ స్క్రూ ఫిడ్ ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ చేసుకోకండి, సైడ్కి అయితే పెట్టేసేయండి. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసినాయిగా, ఇక్కడ సైడ్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసి ఒక సైడ్కి అయితే పెట్టేసేసుకోండి. ఎందుకంటే మన కార్బన్ ఫిట్ చేసేటప్పుడు మనకు అది అందకపోతే మళ్ళీ దరుపుకోవాల్సి వస్తుంది అనమాట, అందుకనే. సరేనా, ఇప్పుడైతే నేను కొద్దిగా అయితే టైట్ చేసి పెట్టేసిన. ఓకేనా, మనకి ఇక్కడ ఇక్కడ ఎంతలా ఉందో చూడండి ఒకసారి అయితే మీకు చూపిస్తుంది ఎంతలా ఉందో చూడండి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే మీకు పాతవి చూపిస్తుంది ఒకసారి ఇక్కడ పెట్టినవి. ఇవి పాతవి చూడండి, పాత దాంట్లోకి కొత్త దాంట్లోకి తేడా అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత సన్నం ఉంది, ఇది నా చేతిలో ఉన్నది ఎంత సన్నం ఉంది. ఆ కార్బన్ చూడ ఎంత ఉందో, ఈ కార్బన్ చూడండి ఎంత ఉందో, చూసిరా ఎంత దొడ్డు ఉంది, ఇది ఎంత సన్నం ఉంది చూసిరా. అంటే అవి మొత్తము అరిగిపోయినాయి అనమాట, అరిగిపోయి మనకి ఇవి అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇవైతే మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇదైతే ఇది అయితే పెట్టేస్తా. ఇదైతే మనకు ఫస్ట్ ఇది పెట్టేస్తే టైట్ అయిపోతుంది అనమాట. సరేనా, ఇక్కడ సైడ్ అయితే స్క్రూ అయితే ఫిట్ చేస్తున్నా. ఇంకొక స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూ అయితే మనం ఫిట్ చేయలేము. ముందుగా అయితే స్క్రూ అయితే ఫిట్ చేద్దాం. స్క్రూ ఫిట్ చేసినాక మనము ఇతర సైడ్ మనకు సెల్ఫ్ కార్బన్ ఉంది కదా, అదైతే మనము కొత్తది వేస్తున్నాం కాబట్టి మనం స్ప్రింగ్ పెట్టేసి ఇట్లా అన్మాతం ప్రెస్ చేస్తే గట్టిగా ఉండిపోతుంది లోపల సైడ్ అయితే. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే చూడండి, ఇక్కడ లోపల సైడ్ అయితే నేను గ్రీస్ పెట్టుతున్నా లైట్గా. మనకి లోపల సైడ్ ఏంటంటే లోపల సైడ్ మనకు గేర్ లాంటిది ఉంటుంది అనమాట, అందుకోసమనే నేను లోపల సైడ్ అయితే గ్రీస్ పెడుతున్నా. మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఏంటంటే మొత్తం దూడ్చుకోవాలి, ఇట్లా మొత్తం బయటికి వెళ్లకుండా తుడుచుకోవాలి లైట్గా. నేను చూపిస్తాను చూడండి, ఇట్లయితే తుడుచుకోండి ఒకసారి అయితే. తుడుచుకొని ఏం చేస్తారంటే ఇప్పుడైతే మొత్తం మీద అయితే ఇట్లా లోపలికైతే కొద్దిగా గ్రీస్ అయితే వెళ్ళిందిగా, ఇట్లయితే పెట్టేసేయండి. సరేనా, ఇక్కడ సైడ్ అయితే మన కార్బన్ అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే వాల్మిచర్ ఉంది కదా, ఈ వాల్మిచర్కి అయితే కొద్దిగా అయితే గ్రీస్ పెట్టండి. మనము ఇప్పుడు పెట్టుకుంటప్పుడు ఏంటి అంటే మనము ఈ సెల్ఫ్ కార్బన్స్ కూసబెట్టుకున్నప్పుడు మనం ఈ గ్రీస్, దీనికి గ్రీస్ అవన్నీ పెట్టుకోలేము అనమాట. ఎందుకంటే ఒక చేత పట్టుకొని ఎంబడి ఒక చేతనే చేసే వర్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన షాప్ దగ్గర ఎవరన్నా ఒకరు ఉంటే మనకు సాయం చేస్తారు, కానీ ఎవరు లేరు కాబట్టి మనం ఒక్కరమే వేయాలి. కాబట్టి మనం ముందుగా అయితే దానికి దీనికి అన్నిటికీ గ్రీస్ పెట్టుకోవాలి. సరేనా, ఇప్పుడైతే నేను సెల్ఫ్ కార్బన్స్ అయితే ఎక్కిస్తున్నా చూడండి. ఇది స్ప్రింగులు అనమాట, ఇవి ఒకసారి అయితే చూడండి స్ప్రింగులు, ఇవి ఒకసారి అయితే చూడండి స్ప్రింగు. ఇవి స్ప్రింగ్ అయితే ఇట్లా పెట్టేసేయండి లోపల సైడ్ అయితే, ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా మనకి ఇట్లా క్రాస్లో వచ్చింది చూసినా ఇట్లా ప్రెస్ చేయండి. ఈ సెల్ఫ్ కార్బన్ అయితే మనకు ఇట్లా ప్రెస్ చేస్తే అందుతుందా అందుతలేదా చూడండి. అందకపోతే దీన్ని దరపండి, మనకైతే దరుగుతుంది అనమాట. ఇట్లా ప్రెస్ చేస్తే దరుగుతుందా దరుగుతలేదా చూడండి. సరేనా, ఇప్పుడు ఒకసారి అయితే చూడండి, దీనైతే అందుతలేదు అనమాట. ఈ స్క్రూకి దానికి దూరం ఉంది కాబట్టి కొద్దిగా లూజ్ చేసేసి ఈ వైర్ని అనేది కొద్దిగా దగ్గరికి దరపాలన్నమాట. చూడండి నేను ఎట్లా దరుపుతాను అనేది, ఇట్లా చేతితో అంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ స్క్రూని అనేది మళ్ళీ ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇవి ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తుంది. మనకి గాల లాంటివి ఉంటుంది అనమాట ముందల సైడ్, ఆ గాల అనేది మనకు బయటికి రావాలి. ఎందుకంటే మనకు సెల్ఫ్ కార్బన్కి రాస్తూ ఉంటుంది కాబట్టి అది బయటికి రావాలన్నమాట. సరేనా, ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తుంది చూడండి. మనకైతే దీని దగ్గరికి అనుకున్నా, మొత్తం మీద దగ్గరికి ఇంకా దగ్గరికి అనుకొని నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. స్క్రూ అయితే దగ్గర కన్న తర్వాత మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం ఎట్లా కూర్చోబెట్టాలని చూపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనికైతే కూర్చోబెడదాం. ఇప్పుడు ఇక్కడ గాల లాంటివి వచ్చిందిగా, ఇట్లా ఇక్కడ సైడ్ అయితే ఇట్లా ప్రెస్ చేయండి ఒకసారి అయితే చూడండి. ఇట్లా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చేతితోటే ప్రెస్ చేయండి, ఇట్లా పట్టుకొని ఒకసారి అయితే చూడండి. ఈ గాలి అనేది బయటికి రావాలి, ఈ గాలి ఉంది కదా, ఈ గాలి అయితే బయటికి రావాలి గుర్తుపెట్టుకోండి. ఇది ఈ వైర్ ముక్కు ఉంది కదా, ఈ వైర్ అయితే దీని కిందికి రావాలన్నమాట. ఒకసారి చూపిస్తా చూడండి, ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అయితే మధ్యలో కింద రావాలి. అంటే ఆ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, ఆ స్ప్రింగ్ ప్లేస్లో వైర్ రావాలన్నమాట. ఇట్లా కరెక్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తేనే వస్తుంది అనమాట. సరేనా, ఇది చిన్న పని అనమాట, చిన్న వర్క్ అనమాట ఇది, అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. సరేనా, ఇట్లా చేతితో అన్మాతం పట్టుకొని గట్టిగా లోపల సైడ్ కరెక్ట్ సెట్ చేసి ఆరామ్స్ ఇట్లా ప్రెస్ చేయండి. లోపలికి ఇట్లా గట్టిగా వస్తండి, చూసిరా లోపలికి అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. మనకి అది ఎత్తి ఇప్పుడైతే బయటికి రాదనమాట, అది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఎందుకంటే అది కొత్త కార్బన్ వేస్తున్నాం కాబట్టి అది టైట్గానే ఉంటుంది. ఒకవేళ టైట్గా లేదంటే ఇక్కడ సైడ్ వైర్ ముక్క తీసుకొని వైర్ అన్న కరెంట్ వైర్ ఉంటుంది కదా, కరెంట్ వైర్ కానీ బెండింగ్ వైర్ ముక్క ఉంటే గుంజి పట్టండి. గుంజి పడితే ఆటోమేటిక్ ఉండిపోతుంది అనమాట అట్లనే. సరేనా, లేకపోతే ఎవరైనా నేను పక్కలు ఉంటే దాన్ని గుంజి పట్టండి అని చెప్పి చెప్పండి. మనము వాల్మీకి చెరక్కిసేటప్పుడు గుంజి పట్టండి అంటే వాళ్ళు పట్టుకుంటారు అనమాట. సరేనా, ఇది కూడా అట్లనే వేసుకోవాలి. గాల చూస్తురా, ఇది కూడా అట్లే వేస్తున్నా, కానీ ఇది కొద్దిగా లూజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ సైతే కొద్దిగా లూజ్ ఉంటుంది, ఇది కొద్దిగా బయటకు వస్తుంది అనమాట. ఈ దానికాడ కొద్దిగా జాగ్రత్త చేతితో పట్టుకొని
ఇట్లా చేతితోటి పట్టుకొని వేయాల్సి వస్తుంది. ఇట్లా చేతితోటి పట్టుకొని ఇప్పుడు వాల్ మిక్చర్ తీసుకోవాలన్నమాట. చూసిరా ఇట్లా కూసబెట్టాలి, ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది కదా. ఇట్లా మళ్ళీ లోపలికి ప్రెస్ చేయాలి గట్టిగా. ఇట్లా లోపలికి ప్రెస్ చేసి కరెక్ట్ ఈ గాలలా ఆ స్ప్రింగ్ వచ్చింది కదా, ఈ టైప్ అయితే వేసుకోండి. మళ్ళీ నేను చూపిస్తాను కూసబెట్టిన తర్వాత కూడా మీకు ఎట్లా వేసినా ఏం కథ అనేది. ఇట్లా నేను ఇప్పుడు ఇతను ఇంతకుముందుకు ఎట్లా అతల సైడ్ ఎట్లా ఎక్కించినో ఈ కార్బన్ కూడా అట్లనే ఎక్కించేస్తున్నా. సరేనా, ఇది గట్టిగా ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి దాన్ని. ఆ స్ప్రింగ్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. స్ప్రింగ్ని ఒత్తి పెట్టి, స్ప్రింగ్ అయితే ఒత్తి పెట్టండి, ఒత్తి పెట్టి ఇట్లా పట్టుకోండి. లోపలికైతే వెళ్ళాలి అది. ఓకేనా, ఇట్లా సెట్ చేయండి కరెక్ట్గా. ఇట్లా సెట్ చేసి ఇట్లా పట్టుకోండి చేతితోటి అయితే. ఇట్లా చేతితోటి అయితే పట్టుకొని వాల్ మిక్చర్ అయితే తీసుకోవాలి కరెక్ట్గా. ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ సైడ్ అయితే ఇట్లా ప్రెస్ చేసిన చూసిరా, వేలు అయితే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి. ఈ వాల్ మిక్చర్ ఉంది కదా, ఈ వాల్ మిక్చర్ అయితే ఇట్లా కొద్దిగా అయితే గ్రీస్ పెట్టండి. ఎందుకంటే లోపల సైడ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ అనేది మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట. మనకి ఈ సెల్ప్ కార్బన్స్ అనేది కొద్దిగా టైట్గా ఉంటాయి అనమాట. అది కార్బన్స్ అనేది మొత్తం రాగిది కాబట్టి ఆ పొయ్యి లోపల వాడి మనకు ఆ గేర్ అనేది టైట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా కూసబెట్టండి. సరేనా, ఇట్లా మనం ఇట్లా మొత్తం ఇట్లా కూసబెట్టి ఇట్లా సెట్ చేయండి. ఇట్లా సెట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం కూసుంటుంది. చూసిరా మొత్తం అయితే పర్ఫెక్ట్గా కూసింది. పర్ఫెక్ట్గా కూసిన తర్వాత మనకి సెల్ఫ్ కార్బన్స్ అయితే ఇట్లా చేతితోటి అయితే అనండి. మనకి స్ప్రింగ్ తోటి ఇట్లా దగ్గరికి అయితే ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా. ఈ దాన్ని అయితే ఇక్కడ ప్రెస్ చేయండి, మనకు కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. చూసిరా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు కార్బన్స్ అయితే పర్ఫెక్ట్గా కూసున్నాయన్నమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చూసిరా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు అయితే సమానం వచ్చేసినాయి. ఓకే, మనకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదన్నమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇంతే అనమాట మనకు సెల్ప్ కార్బన్స్ వేసేవైతే గింతే. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఓరింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది మనకు వాటర్ కానీ మన పడ్డప్పుడు నీళ్లు తీయకుండా అనమాట. ఇది వాచర్ అనేది, ఈ రబ్బర్ వాచర్ అయితే మర్చిపోదు, కంపల్సరిగా వేయాలి. సరే, తర్వాత ఇది వచ్చింది కదా, ఇక్కడ సైడ్ అయితే మనం లోపల సైడ్ అయితే కొద్దిగా గ్రీస్ అయితే పెడదాము. ఇది కూడా లోపల సైడ్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి లైట్గా గ్రీస్ అయితే పెడతాను నేను. ఇట్లా పక్కకి పెట్టేసి కొద్దిగా గ్రీస్ అయితే పెడతాము. కొద్దిగా గ్రీస్ పెట్టేసి మనం బయట సైడ్ కూడా దానికి కూడా కొద్ది లైట్గా గ్రీస్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేయలేము కాబట్టి. సరేనా, ఇది నేను ఈ కాయల కంటకుండా లైట్గా అయితే పెట్టిన అనమాట. అంటీ అంటున్నట్టు ఇక్కడ సైడ్ కూడా లైట్గా అంటీ అంటున్నట్టయితే లైట్గా గ్రీస్ పెట్టండి. అంటీ అంటున్నట్టయితే పెట్టండి, ఏమీ కాదు. మనకు సెల్ఫ్ మోటార్ అయితే ఆటోమేటిక్గా తిరుగుతుంది, ఫ్రీగా తిరగడానికి మాత్రమే. సరేనా, ఇప్పుడైతే నేను దాన్ని అయితే పర్ఫెక్ట్గా చూసుకోండి. ఒకసారి అయితే ఏ పొజిషన్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ గాలి ఎక్కడ వచ్చింది అనేది గాలలు చూసుకొని ఆ గాలల్లో ఒకసారి అయితే ఫస్టే సెట్ చేసేసుకోండి. ఎందుకంటే అది కూసబెడతప్పుడు మనకు మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి లోపలికి గుంజుకుంటుంది అనమాట. అందుకనే చూడండి ఇట్లా వేస్తున్నా, చూడండి ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి. చూసిరా ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి. మనకు కరెక్ట్ కూసుంది అంటే చూడండి, ఒకసారి అయితే మనకు ఒకసారి ఆ ఓరింగ్ వేసినాక ఓరింగ్ అయితే పక్కకు తరిగిపోతూ ఉంటుంది. మనకి ఇది పర్ఫెక్ట్గా కూసుంది అంటే గ్యాప్ అనేది రాదు. ఒకసారి చూపిస్తే చూడండి కరెక్ట్ సెట్ చేసి, ఇట్లా గ్యాప్ వస్తుంది. చూసిరా గ్యాప్ రాకుండా ఇట్లా పర్ఫెక్ట్గా కూస్తుంది అనమాట. చూసిరా ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడొచ్చు, మొత్తం గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా కూసుంది అనమాట. ఈ పర్ఫెక్ట్గా కూసుంటే మనకు ఆటోమేటిక్గా సెల్ప్ మోటార్ అనేది పర్ఫెక్ట్గా కూసుంది అన్నట్టు అర్థం అనమాట. సరేనా, ఇక్కడ స్క్రూలు వచ్చినాయి కదా, ఈ స్క్రూలు అయితే వేసేసి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ స్క్రూలు వచ్చినాయి కదా, ఈ స్క్రూలు అయితే వేసేసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఈ ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు అయితే వేసేసి ఇక్కడ సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను. చూడండి మనకైతే ఒక్కటికి రెండుసార్లు అయితే చెక్ చేసేసుకోవచ్చు. మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇది చిన్న వర్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చిన్న వర్క్లు నేర్చుకోవాలి అంటే మీరు కొద్దిగా టైం పడుతుంది. చూడండి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే నేను ఇంత క్లారిటీగా మీకు చూపించాలి అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఫిట్ చేయాలి కాబట్టి. సరేనా, ఇప్పటి సైడ్ ఇక్కడ సైడ్ కూడా స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే కూడా ఎక్కిచ్చేసేసిన. చూసిరా స్క్రూ కూడా ఫుల్ టైట్ చేసేసిన అనమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ బండికి అనేది ఎక్కించుకేసుకోవచ్చు. ఇక డైరెక్ట్ మనం బండికి అయితే ఎక్కించుకోవచ్చు, మనకు డోకా లేదనమాట. డైరెక్ట్ బండికి ఎక్కించుకొని ఫిట్ చేసేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడైతే నేను బండికి అయితే ఎక్కించేస్తున్నా సెల్ఫ్ మోటార్ అయితే. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇవైతే మొత్తం ఇట్లా సెట్ చేయండి. లోపల సైడ్ అయితే ఇట్లా సెట్ చేసి అతల సైడ్ నుంచి అయితే ముందుగా అయితే పోదాము. ఇతర సైడ్ నుంచి సెల్ఫ్ మోటార్ అయితే పెట్టండి. ఎందుకంటే సెల్ఫ్ మోటార్ అయితే ఫుల్ టైట్ చేయొద్దు, నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఈ హీరో హెచ్ఎఫ్డీలక్స్ కాబట్టి అతల సైడ్ నుంచి మనం ముందుగా అయితే గేర్ అయితే ఎక్కించుకోవాలి. సరే, ఇప్పుడైతే నేను మామూలుగా అయితే ఇట్లా సెట్ చేస్తున్నా సెల్ఫ్ మోటార్ అయితే. మామూలుగా సెట్ చేసి అతల సైడ్ అయితే వెళ్తున్నా చూడండి. అతల సైడ్ వెళ్దాం మనము. ఇతర సైడ్కి వచ్చేసి ఈ సెల్ఫ్ మోటార్ గేర్ వచ్చింది కదా, ఈ సెల్ఫ్ మోటార్ గేర్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్ ఈ సెల్ఫ్ మోటార్ ఈ పనులు వచ్చినాయి కదా, ఇదైతే సెట్ చేద్దాం కరెక్ట్గా. అయితే సెల్ఫ్ మోటార్ లూజ్ ఉంటేనే ఎక్కుతుంది అనమాట, కొద్దిగా టైట్ ఉంటుంది కదా, మనకు చైన్ అనేది అందదు అనమాట. క్రాస్లో పెట్టాలి ఇది, కొద్దిగా ఇట్లా టైట్ ఉంటే ఎక్కదు. అందుకనే ఇట్లా మొత్తం తీసేసి సెల్ఫ్ మోటార్ అయితే మనం ఫిట్ చేయలేగా లూజ్ చేసి వంపాలి. ఇట్లా వంపి కరెక్ట్గా దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఈ పనులను అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి.
ఈ సెట్ చేసుకున్న తర్వాతనే సెల్ఫ్ మోటార్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సెట్ చేసుకోండి చేతితోటి. ఇట్లా చూసిరా, ఇట్లా ఇట్లా చేతితోటి ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి. ఓకే, మనకైతే ఇక్కడ అయితే సెట్ అయిపోయింది. ఓకే, సెట్ అయినాక ఇప్పుడు ఇక్కడ సైడ్ లాక్ వచ్చిందిగా, లాక్ అయితే నేను ఎక్కి చేసేస్తున్నా చూడండి. ఈ లాక్ మర్చిపోకండి, లాక్ ఒకటే ఉంది ఇక్కడ. ఈ లాక్ వేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ లాక్ అయితే నేను ఇక్కడ సైడ్ అయితే సెట్ చేసేస్తున్నా చూడండి. లాక్ ప్లేట్ తోటి ఇట్లా సింపుల్గా కూసేపెట్టవచ్చు, సింపుల్గా తీయచ్చు. ఈ లాక్ అనేది సింగిలే లాక్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే నేను సెల్ఫ్ మోటార్ అనేది యాక్చువల్లీ బయటకు తీసేస్తే మనకు అనేది ఎట్లా వచ్చినాయి, ఏ పొజిషన్లో వచ్చినాయి మనకు పర్ఫెక్ట్గా కూసేపెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగా ఇబ్బంది అనేది ఉండదు అనమాట. సరేనా, అందుకనే సెల్ఫ్ మోటార్ మొత్తం ఓపెన్ చేసేసుకోవచ్చు. మనకి ఈ ప్యాచ్ ఓన్న షేన్కి కానీ, మనకు మామూలుగా యూని కానీ కానీ దానికి కానీ మనకి రెండు 10 నెంబర్ బోల్టాలు ఉంటాయి. చాలా అంటే చాలా సింపుల్గా మొత్తం సెల్ఫ్ మోటార్ సెట్ మొత్తం బయటకు వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సరేనా, ఈ మనకి హీరో హోండా బండ్లకి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కానీ కానీ మొత్తం మీద బయటికి తీసేసుకుంటేనే మనకు వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇబ్బంది పెట్టకుండా అయితే సింపుల్గా అయిపోతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాను. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే లాక్ ఎక్కించిన, మనం ఇతర సైడ్కి వద్దాం. ఇతర సైడ్కి వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే ఆర్థింగ్ వైర్ ఉంది కదా, ఆర్థింగ్ వైర్ అయితే కంపల్సరిగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఆర్థింగ్ వైర్ ఇది చూస్తున్నా, లోపల సైడ్ అయితే ఆర్థింగ్ వైర్ వచ్చింది. ఈ ఆర్థింగ్ వైర్ దీనికైతే కనెక్షన్ అయితే ఇచ్చేసేసిన బోల్ట్కి అయితే, ఈ బోల్ట్కి ఆర్థింగ్ వైర్ అయితే వస్తుంది. ఈ మూడు బోల్టాలు అయితే మనం ఎక్కి చేసుకున్నాం. పైన సైడ్ ఒక బోల్ట్ వచ్చింది కదా మొత్తము, ఇవైతే మనం ఫుల్ టైట్ చేసుకుందాం. సరేనా, ఇవి చూసిరా ఏ టైప్ ఉందో. ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసుకుందాం. ఈ స్క్రూలు అన్నీ మొత్తం ఫుల్ టైట్ చేసుకుందాం. ఈ ఫుల్ టైట్ చేసుకొని మనము మొత్తం మీద అయితే ఇక్కడ సైడ్ అయితే మనకు సెల్ఫ్ మోటార్ వర్క్ మొత్తం అయిపోయినట్టే. సరేనా, మనము ఈ మనకు మ్యాగ్నెట్ కవర్ ఎక్కించుకొని బండి అయితే స్టార్ట్ చేసేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసిన చూసినా, ఇట్లా మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మొత్తం మీద అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే లబ్బర్ వచ్చింది కదా, ఈ మనకు ఈ సెల్ఫ్ రిలే మొత్తం ఇది సెట్ చేసేసుకోండి కరెక్ట్గా. మొత్తం మీద అయితే సెల్ఫ్ రిలే ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మనం మొత్తం మీద అయితే సెట్ చేసి పైకి అయితే పెట్టేస్తున్నా. ఓకే, పైన సైడ్ అయితే సెట్ చేసేసుకున్న తర్వాత మనం అతల సైడ్ అయితే వెళ్దాం. అతల సైడ్ వెళ్ళి మనం మ్యాగ్నెట్ కవర్ అయితే ఎక్కి చేసుకుందాం. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే సెట్ చేసేస్తున్నా చూడండి ఇట్లా. ఓకేనా, మనకి ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మనం ఇతర సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్యాకింగ్ ఉంది కదా, ప్యాకింగ్ మొత్తం నీట్గా తీసేయండి. నీట్గా తీసేసి మనకు ఒక ప్యాకింగ్ అయితే పడుతుంది అనమాట. జస్ట్ 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఒక విషయాన్ని అయితే గమనించండి, ఎందుకంటే మ్యాగ్నెట్ ఓపెన్ చేసినప్పుడు మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే వేయండి. చినిగిపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వేయండి, మన లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సరేనా, ఇదైతే మ్యాగ్నెట్కి అయితే మొత్తం మీద అయితే మొత్తం సాఫ్ చేసేసిన దీన్ని కూడా. సరేనా, ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ అయితే అనబండ్ అయితే పెడదాము. ప్యాకింగ్ అనబండ్ పెట్టేసి మనమైతే ఈ మొత్తం మీద అయితే ప్యాకింగ్ ఫిట్ చేసి ఇదైతే ఫిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు మొత్తం మీద అయితే మనకి ఇదైతే వర్క్ చేస్తుందా చేస్తలేదా అనేది మ్యాగ్నెట్ ఎక్కించుకున్న తర్వాతనే చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ బ్యాటరీకి అయితే అదానికి అయితే ఇదానికి అయితే చెక్ చేసుకోవద్దు. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. సరేనా, ఇప్పుడైతే నేను మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే ఎక్కించేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడైతే మ్యాగ్నెట్ కవర్ అయితే ప్యాకింగ్ అయితే కరెక్ట్ సెట్ చేయండి. ఇట్లా కరెక్ట్ సెట్ చేస్తున్నాయండి, ఇట్లా సెట్ చేయండి. ఓకేనా, ఇట్లా సెట్ చేసేయండి. మన ప్యాకింగ్ పక్కకపోతుంది ఏం కథ అనేది. డాల్ఫిన్లు ఉంటాయి కదా, డాల్ఫిన్లలో కూసబెట్టండి. రెండు డాల్ఫిన్లు ఉంటాయి, పైన ఒకటి కింది సైడ్ ఒకటి. ఆ డాల్ఫిన్లలో కూసబెడితే సరిపోతుంది. ఓకేనా, కొద్దిగా లైట్ పెట్టినమాట అనబండ్ అనేది. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏమైనా బోల్టాలు ఏమైనా పడ్డాయని చెక్ చేసుకోండి. లోపల సైడ్ ఏమైనా బోల్టాలు పడ్డాయని చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే ఏమైనా బోల్టాలు ఉంటే మొత్తం కాయలన్నీ కొట్టేస్తాయి కాబట్టి ఇలాంటి బోల్టాలు లేకుండా చూసుకొని దాన్ని అయితే ఎక్కించుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే మొత్తం మీద సెట్ చేసేస్తున్నా. కరెక్ట్ సెట్ చేయండి, ఇట్లా పట్టుకొని కరెక్ట్గా ప్యాకింగ్ చినిగిపోకుండా కరెక్ట్గా దీని అయితే మొత్తం మీద సెట్ చేయండి. ఇట్లా పెట్టంగానే గుంజుకపోతుంది లోపలికి. ఓకేనా, ఇట్లా సెట్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు, మొత్తం మీద సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత బోల్టాలు వచ్చినాయి కదా, ఈ 4 బోల్టాలు అయితే నేను ఎక్కి చేసేస్తున్నా. ఫాస్ట్గా అయితే ఎక్కి చేసేద్దాం. ఈ 4 బోల్టాలు అయితే మనం ఫాస్ట్గా ఫిట్ చేసేద్దాం. ఓకేనా, ఈ 4 బోల్టాలు ఎక్కించుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ న్యూట్రల్ లైట్ పట్టి మన స్విచ్ వస్తుంది, సారీ స్విచ్ కాడ అయితే మనం ఈ కనెక్షన్ వైర్ అయితే ఇద్దాము. సరేనా, ఇప్పుడైతే నేను 4 బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసిన. 4 బోల్టాలు ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ వైర్ వచ్చింది కదా, న్యూట్రల్ లైట్ వైర్. ఈ వైర్ కనెక్షన్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి. ఓకేనా, ఈ కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఇచ్చేసి మనకు ఇక్కడ సైడ్ కవర్ వచ్చింది కదా, కవర్ అయితే ఎక్కించేసేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే నేను దీని అయితే ఎక్కించేసేసిన అనమాట. ఎక్కించేసి ఈ కవర్ వచ్చింది కదా, కవర్ అయితే ఎక్కించేసేసుకుందాం. ఈ కవర్ కూడా ఎక్కించేసి మనం ఫుల్ టైట్ చేసుకుందాం. కింది సైడ్ పైన సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు ఉంటాయి. ఈ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఈ బోల్టాలు అయితే నేను ఫిట్ చేస్తున్నా చూడండి. ఇదైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. మనం ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత పైన సైడ్ మనకి వైర్ కనెక్షన్స్ వచ్చినాయి, అవి ఫిట్ చేసేసుకొని ఇక బండి సెల్ఫ్ కొట్టుడే మనకి స్టార్ట్ అవుతుందా ఏమవుతుందా చూద్దాం. సరేనా, కింది సైడ్ బోల్ట్ ఫిట్ చేద్దాం. కింది సైడ్ బోల్ట్ ఫిట్ చేసి పైన సైడ్ వైర్ కనెక్షన్ వచ్చినాయి, వైర్ కనెక్షన్ అయితే ఫిట్ చేద్దాం. సరేనా, చూడండి మీకు ఒకసారి అయితే చూపిస్తా వైర్ కనెక్షన్ అనేది. క్లిప్పులు అయితే చూడండి, ఒకసారి అయితే చూడండి. లోపల సైడ్ క్లిప్పులు చూడండి, లోపల సైడ్ 3 క్లిప్లు వచ్చినాయి. 3 క్లిప్ల వైర్ 3 క్లిప్లకు కట్టేసేయండి దానికి.
ఇట్లా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి. మనకు గట్టిగా ప్రెస్ చేసింది వైర్ వచ్చిందిగా, ఈ కనెక్షన్ అయితే దీని సైడ్ పెట్టండి. ఇప్పుడు ఇది సెల్ఫ్ మోటార్ది అనమాట, ఒకసారి చూపిస్తుంది. సెల్ఫ్ మోటార్ కనెక్షన్ వైర్ ఇది, ఈ సెల్ఫ్ మోటార్ కనెక్షన్ వైరు దీనికైతే సెట్ చేయండి కరెక్ట్గా. ఓకేనా, సెట్ చేసేసి మొత్తం మీద అయితే మనకు మొత్తం సెట్ అయిపోయింది ఇది. ఓకేనా, మొత్తం సెట్ చేసి లోపల సైడ్ అయితే ఇట్లా పెట్టేసేయండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. సరేనా, ఈ వైర్ కనెక్షన్ అయితే దీని కింద కింద తీసేసిన. ఇప్పుడు ఒకసారి తాళం చేయి ఆన్ చేసి బండి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే సరేనా, నేను తాళం చేయి అయితే ఆన్ చేసిన, ఇక న్యూట్రల్ లైట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి సెల్ఫ్ ప్రెస్ చేద్దాం. ఓకే, మనకైతే సెల్ఫ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూసిరా, మనకు సెల్ఫ్ కార్బన్స్ పోతే మనకి ఇదే ప్రాబ్లం ఉంటాయి అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను తాళం చేయి ఆఫ్ చేసి అయితే మళ్ళీ నేను ఆన్ చేసి చూపిస్తా. ఒకసారి అయితే చూసుకుందాం ప్రాబ్లం మనకి ఏడుంది ఏం కథ అనేది, మీకు కూడా అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను తాళం చేయి ఆఫ్ చేసిన, మళ్ళీ ఆన్ చేసి సెల్ఫ్ కొడదాం. ఓకే, మనకైతే బండి అయితే పర్ఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేద్దాం, మళ్ళీ ఆన్ చేసి చెక్ చేసుకుందాం. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయింది, చూడవచ్చు. ఓకే, మనకైతే ఏంటి అంటే మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, మన బాధ్యత కాబట్టి, సెల్ఫ్ మోటార్ కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎనీ టైం కొడుతూ ఉంటాం అన్నమాట సెల్ఫ్ అనేది, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఓకేనా, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, చూడవచ్చు మీరు కూడా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూసారా, ఇన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా మనకి ఏం అవ్వట్లేదు అనమాట. సరేనా, మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. సరేనా, ఇప్పుడైతే మనము తాళం చేయి ఆఫ్ చేసి సైడ్ కవర్ వచ్చినాయి కదా, సైడ్ కవర్ ఇవన్నీ మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే ఫిట్ చేసేద్దాం. సైడ్ కవర్ అయితే నేను ఎక్కిచ్చేస్తున్నా, ఇతర సైడ్ 10 నెంబర్ స్క్రూ ఎక్కిచ్చేసేయండి. సరేనా, ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ బోల్ట్ పెట్టేసి దీని అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ బోల్ట్ వేసేసి దీని అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. మొత్తం మీద అయితే స్క్రూ అయితే ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మనం అతల సైడ్ సైడ్ కవర్ ఉంది కదా, అతల సైడ్ సైడ్ కవర్ కూడా మనం వేసేసుకోవాలి. అతల సైడ్ నుంచి కూడా సైడ్ కవర్ ఉంటుంది, అది కూడా వేసేసుకోవాలన్నమాట. సరేనా, ఇది మనం ఇది రెండు కవర్ ఫిట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బండి అయితే స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం. మనకు మన ప్రాబ్లం ఉందా ఏంది ఏం కథ అనేది మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి అయితే సెల్ఫ్ మోటార్ మళ్ళీ పనిచేస్తుందా పనిచేయట్లేదు అనేది. ఇప్పుడు మళ్ళీ నేను తాళం చేయి అయితే ఆన్ చేస్తున్నా. చూడండి, తాళం చేయి ఆన్ చేసి ఇప్పుడు అయితే ఒకసారి అయితే చెక్ చేస్తున్నా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూసారా, ప్రాబ్లం అనేది మీకు అర్థమైపోయింది అనుకుంటా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చింది అనుకోండి, అంటే లైక్లు అయితే ఎక్కువ చేయండి. ఎందుకంటే చాలామందికి అయితే నేను చెప్తా ఉన్నా వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. వీడియోకి లైక్ చేస్తేనే వీడియో నెక్స్ట్ వీడియో చేయాలి అని చెప్పేసి అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, చూసారా, ఎన్నిసార్లు ప్రెస్ చేసినా మనకైతే ఆటోమేటిక్గా అయితే బండి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నేను ఆన్ చేస్తాను, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, అది మన బాధ్యత అనమాట. మనం చేసిన వరకు మళ్ళీ రిపీట్ కావద్దు అని ఉద్దేశం అనమాట. సరేనా, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి. అందుకనే నేను చాలాసార్లు అయితే చెక్ చేసుకుంటున్నా, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, నేను ఇప్పుడైతే తలం చేయి అయితే ఆఫ్ చేసేసిన. ఓకేనా, మనకైతే బండి ప్రాబ్లం అయితే మీకు మొత్తం మీద అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఫ్రెండ్స్. చూసిరా, మనకైతే మొత్తం మీద సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా వేసుకోవాలి ఏం కథ అనేది, సెల్ఫ్ కార్బన్స్ ఎట్లా వేసుకోవాలి ఏం కథ అనేది మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరేనా, ఈ వీడియో నీకు పర్ఫెక్ట్ నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళకే నేను వర్క్ నేర్పాలనే నా ఉద్దేశం అనమాట. అందుకోసమనే ఈ వీడియోలు అయితే చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించేసారన్నా, కొత్త వారం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.